ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎల్ఐఎస్సి పిఎల్ఐఎస్సి ఎంఎల్ఐఎస్సి లైబ్రేరియన్ కోర్సులు పూర్తి చేసి గత 28 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం గ్రంథాలయాలలో నియమకం చేపట్టకపోవడం వలన ఇప్పటికీ ఈ కోర్సులు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని గోదావరి లైబ్రేరియన్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించబోయే వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాలకి సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కలిగి కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని వారు కోరారు. గోదావరి రైల్వే స్టేషన్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైద్యులకు గోదావరి రైల్వే స్టేషన్ తరఫున చేసుకునే విన్నపం. అయ్యా, గోదావరి రైల్వే తరఫున మీకు చేసుకునే విన్నపంలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మొదలగు జిల్లాల్లో ఎంతోమంది సిఎల్ఐసి బిఎల్ఐసి ఎంఎల్ఐసి లైబ్రేషన్స్ కోర్సులు చేసి నిరుద్యోగులుగానే మిగిలిపోయినారు. గత 20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించలేదు. కావున మేము ముఖ్యంగా కోరుకునేది, రేపు మీరు నిర్మించిన డిజిటల్ గ్రంథాలయంలో ఖచ్చితంగా నిరుద్యోగ లైబ్రరీ యువతకే ఉద్యోగాలు కల్పించి వారికి ఉద్యోగ వృత్తిని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులను కోరుకుంటున్నాం. దీనిపై మీరు ఆలోచన చేసి పబ్లిక్ లైబ్రరీస్, కళాశాల గ్రంథాలయాలు, యూనివర్సిటీస్లో ఉన్న లైబ్రరీ సైన్స్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి వారికి ఉద్యోగభృతి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. గోదావరి లైబ్రరీ స్టేషన్, తూర్పుగోదావరి జిల్లా, సెక్రటరీ కె సాయిబాబు.